దేవుని నమ్మావు గనుక నీతిమంతులుగా తీర్చబడ్డాం, దేవుని నమ్మావు గనుక మనం చేసిన పాపాలకు ప్రక్షాళన యేసుక్రీస్తు రక్తము ద్వారా కలుగుతుంది. కొన్ని ఫెలోషిప్లు, ఎక్కువగా బాక్సింగ్ ఫెలోషిప్లు కానీ పెంతకొస్త ఫెలోషిప్లు కానీ, బ్రదర్ మీరు రక్షణ పొందారా అని అడుగుతారు. మీరు ఎలా పొందారని అడగండి. అప్పుడు వాళ్ళు చెప్పే కథ అంత విచిత్రంగా ఉంటుందంటే, ఒకసారి బ్రదర్ నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా పాపాలన్నీ సినిమా రీల్లా చూపించాడు. మీరు వినే ఉంటారు ఎందుకంటే ఇవి మీరు ఎప్పుడు వింటున్న మాటలేవి. పాపాలన్నీ సినిమాలో రీల్లా చూపించారు. అప్పుడు ఆ పాపాలన్నీ కడగబడిపోతున్నాయి నాకు, ఆ పాపాలన్నీ కడగబడిపోతున్నాయి నాకు, అప్పుడు రక్షణ పొందాను బ్రదర్. మరి బాప్తిస్మ తీసుకోలేదా అని అడగండి. అప్పుడు తీసుకున్నాను బ్రదర్, పాపాలు పోయిన తర్వాత, నా పాపాలన్నీ ప్రభు కడిగిన తర్వాత బాప్తిస్మ తీసుకున్నాను అంటాడు. బైబిల్లో అసలు ఇది ఉందా ఎక్కడైనా? అసలు ఈ విషయం బైబిల్లో ఎక్కడైనా ఉందా? బైబిల్లో ఏముందో చూడండి. దేవుడు బైబిల్లో ఏమి రాయించాడు, వీడేం చెప్తున్నాడు ఫెలోషిప్ వాడు అని మనం ఆలోచిస్తే, బైబిల్లో 22వ అధ్యాయం అపోస్తల కార్యాలు, అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 16వచనం చదవండి. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం. అననీయ అనేటటువంటి ఒక భక్తుడు పౌలు దర్శనం చూసిన తర్వాత దేవుడికి భిన్నంగా నడుచుకున్న దారిని దేవుడు అడ్డం పడతాడు, అప్పుడు కళ్ళు పోతాయి, దృష్టి కోల్పోతాడు. అప్పుడు అననీయ అని ఒక దేవుని సేవకుని ఇంటికి తీసుకొస్తాడు. అప్పుడు అననీయ అంటున్నాడు పౌలుని చూసి, పౌలా నువ్వు ఎందుక ఇంకా ఆలోచిస్తున్నావు, ఆలస్యం చేస్తున్నావేటి, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపాలు కడుక్కో. పాపాలు బాప్తీసానికి ముందు పోతాయా, బాప్తీసం తర్వాత పోతాయా? మీరు చదువుకున్న దానిలో చెప్పండి, మరలా చదవండి అర్థం కాకపోతే. నువ్వు తడవ చేయటెందుకు లే, నువ్వు ఆయన నామమును బట్టి ప్రార్థన చెయ్యు, బాప్తీసం పొందు, నీ పాపాలు కడిగేసుకో. బాప్తీసం పొంది నీ పాపాలు కడిగేసుకో, బాప్తీసం పొంది నీ పాపాలు కడిగేసుకో, పాపాలు కడిగేసుకో, బాప్తీసం పొందు అనుందా? పాపాలు కడిగేసుకొని బాప్తీసం పొందు అనుందా? చదవండి మళ్ళా. బాప్తీసం పొంది నీ పాపములు కడిగి వేసుకో. మీరు చెప్పండి, పాపము పాపాలు ఏనా? బాప్తీసం పొంది పాపాలు తీసేసి, అంటే బాప్తీసులోనే పాపాలు పోతాయి. మరి వీడికి ఎప్పుడు పోయే ఫెలోషిప్లకు ఎప్పుడు పోయే పాపాలు? పాపాలు పోయిన తర్వాత బాబు ఎవడ తీస్తాడు ఈ పాపాలన్నీ? మూర్ఖులండి వాళ్ళు, ఫెలోషిప్ వాళ్ళు. ఇక నమరా, 2వ అధ్యాయం అపోస్తల కార్యాలు, బైబిల్లో ఎక్కడో ఒక దగ్గర ఇలా మాట ఉండాలి కదండి, ముందు పాపాలు కడిగేసుకోవాలండి తర్వాత బాప్తిసం పొందాలని. అపోస్తల గారు 2వ అధ్యాయం 38-39 వచనాలు. సంఘంతో ఆ రోజు 3000 మంది బాప్తిసం పొందినప్పుడు పేతురు ఏమంటున్నాడు ఒక్కసారి మీరు చూడండి. మీరు మారు మనసు పొందండి అబ్బాయి, పాప క్షమాపణ నిమిత్తం. పాపాలు పోవాలంటే పాప క్షమాపణ నిమిత్తము, పాపాలు పోవాలంటే ఏం చేయాలి? బాప్తిస్మము పొందుడి. పాపాలు పోవాలంటే ఏం చేయాలి? బాప్తిస్మం పొందాలి. మరి పాపాలు ముందే కడిగేసుకున్నాడట్టు బాప్తిస్మం పొందకముందే. మళ్ళీ ఈ ఫెలోషిప్లో మరొక దౌర్భాగ్య స్థితి ఉందండి. బ్రదర్ నువ్వు రక్షణ పొందావా అని అడుగుతాడు. ఏమడుగుతాడు? మీకేడు పెంతుకొస్తులతోని బాక్సింగ్ గ్రూపులతోని ఎవరితో అలవట్లేదా? బ్రదర్ మీరు రక్షణ పొందారా? రక్షణ ఎలా వస్తుంది? మనం కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకోవాలి బ్రదర్, సిస్టర్. మనం దేవుణ్ణి కన్నీళ్లతో వేడుకుంటే, మనం గోజాడితే మన పాపాలన్నీ కడిగేస్తాడు ఆయన, అప్పుడు మనం రక్షణ పొందుతాం. బాప్తీసం ఎప్పుడైనా తీసుకోవచ్చు బ్రదర్, పెద్ద కంగారం లేదు. అని బాప్తీసానికి విలువ లేకుండా చేసేసారండి ఈ సమాజం వాళ్ళు. ఇక్కడేమన్నాడు? పాప క్షమాపణ నిమిత్తం.
పాపాలు పోవాలంటే బాప్తిజం ముందు. బాప్తిజం పొందితేనే పాపాలు పోతాయి. మార్కు సువార్త 16 అధ్యాయం, యేసుప్రభువు అన్నాడు చూడండి 16వ వచనం, మార్కు సువార్త 16 అధ్యాయం 16 వచనంలో యేసుప్రభువు అన్నాడు, బాప్తిస్మము పొందినవాడు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, రక్షింపబడిన వాడు బాప్తిసం పొందును అని ఉంది అక్కడ. బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని ఉందా? రక్షింపబడిన వాడు బాప్తిసం పొందవలనని ఉందా? చదవండి మళ్ళా. బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. వీళ్ళేమంటారు ఫెలోషిప్ వాళ్ళు, బ్రదర్ సిస్టర్ మీరు రక్షణ పొందారా అని అడుగుతాడు. అలా నేర్పించారండి వాళ్ళకి. ముందు తరాల్లో వాళ్ళు అంతా బైబుల్ ఎవరికి రాదండి. అందరికీ సెలవు.